అలాగే అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం థర్డ్ వన్ గాస్ జోడాన్ మెథడ్ చూద్దాం దీన్ని సాల్వ్ చేద్దాం సో టూ ఎక్స్ మైనస్ వై ప్లస్ త్రీ జెడ్ ఈజ్ ఈక్వల్ టు నైన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఎక్స్ మైనస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా ఇచ్చేశాడు సో మనం దీన్ని ఏ విధంగా రాయచ్చు ద గివెన్ సిస్టమ్ ఆఫ్ లీనర్ ఈక్వెషన్స్ క్యాన్ బి రిటన్ ఎస్ ఏ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిగా రాయచ్చు సో ఏ రాసేసాను ఎక్స్ రాసేసాను డి రాసేసాను ఓకే సో ఇంతవరకు అంతా రాసిన తర్వాత ఇప్పుడు మనము గాజ్ జోడన్ మెథడ్ సాల్వ్ చేయాలి ఎలా సాల్వ్ చేయాలంటే ముందుగా మనం అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాసుకోవాలన్నమాట అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అనేది రాసాను ఏడీ రాసినట్టయితే అదే మనకు అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ ఉండే దాన్ని ఇదంతా మనకి ఏ కదా సంబంధించేది ఏ అనమాట ఇక్కడ ఏని ఏ విధంగా చేంజ్ చేస్తామంటే వన్ జీరో 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 వన్ జీరో 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 వన్గా చేంజ్ చేస్తామన్నమాట ఏంటి మనకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్గా చేంజ్ చేస్తామన్నమాట ఓకే సో ఈ విధంగా చేంజ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఉండే వాల్యూస్ కూడా చేంజ్ అవుతాయి కదా చివరిన మనకు ఈ ఫామ్లో వచ్చేయాలకి మనకి ఇక్కడ వచ్చేస్తే సొల్యూషన్ అనేది బయటపడిపోద్ది అనమాట అది టోటల్గా ఓకే సో ఇప్పుడు మనకి ఎలా చేయాలి ఇది అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట అదే కాచూ మెథడ్ ఇది ఎలా చేయాలంటే ముందుగా ఇవి రెండు జీరో చేయాలి ఫస్ట్ కాలంలో చూసుకోవాలి మీరు సీవన్ అనే కాలంలో చూసినట్టయితే ఇవి రెండు మనకు జీరో చేయాల్సి ఉంటుందన్నమాట ఇవి రెండు జీరో చేయాలంటే మిగతా ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట కాబట్టి చూద్దాం చూడండి ఇప్పుడు ఈ విధంగా ఉంది ఇప్పుడు మనము ఇవి రెండు జీరో చేయాలి ఇవి రెండు జీరో చేయాలి కాబట్టి ఇప్పుడు మనము ఆర్ వన్ అనేది ఫిక్స్ చేయాలి ఫిక్స్ చేసి ఆర్ వన్ ఒక్కటే యూస్ చేస్తూ ఆర్ వన్ రో ఒక్కటే యూస్ చేస్తూ మనకు ఓకేనా రో ఒకటే యూజ్ చేస్తూ మనకు ఇవి రెండు మనకు జీరో చేయాల్సి ఉండింది అనమాట అది ఇక్కడ రూల్ ఓకే ఇక్కడ వన్ ఉంది ఇక్కడ వన్ ఉంది మనం దీన్ని కదా జీరో చేయాల్సి ఉంటుంది సో కాబట్టి ఇక్కడ నేను ఆర్ టూ టెన్స్ టు ఆర్ టూ మైనస్ ఆర్ త్రీ చేస్తాను అదేవిధంగా ఆర్ త్రీ టెన్స్ టు ఆర్ త్రీ మైనస్ ఆర్ టూ చేస్తాను అంటే ఈ విధంగా ఆ మటుకు చెయ్యకూడదు వెరీ 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 రాంగ్ అనమాట అర్థమైంది అది సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకు ఆర్ వన్ అన్ని ఫిక్స్ చేస్తాం ఆర్ వన్ యూస్ చేస్తున్నా మనకు ఇవి రెండు అనేది జీరో చేయాల్సి ఉంటుంది అనమాట అంతే సింపుల్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి యూ రెండు జీరో చేయాలంటే ఇక్కడ ఆర్ టూ అనేది ఫిక్స్ చేస్తాం నెక్స్ట్ యూ రెండు జీరో చేయాలంటే ఆర్తీర్ అనేది ఫిక్స్ చేస్తాం అంతే ఇంకా సొల్యూషన్ అనేది బయటపడిపోతుంది ఈ ఫామ్లో తెచ్చేస్తే చూద్దాం ఆర్ టూ టెన్స్ టూ ఇక్కడ ఇక్కడ చూడండి ఇప్పుడు మీరే చెప్పండి ఇక్కడ మీరే రాయండి ఎలా రాస్తారు చెప్పండి ఇప్పుడు ఇది ఉంది ఇది ఇది జీరో చేయాలి దీన్ని యూజ్ చేస్తూ కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆర్ టూ టెన్స్ టూ సో టూ ఆర్ టూ ఓకే సో టూ థట్ ఇంటూ చేస్తాను దీన్ని సో మైనస్ ఏం చేస్తాను ఆర్ వన్ చేస్తాను అంతే జీరో అయిపోద్ది ఓకే సో కూడా వన్ ఉంది కాబట్టి సేమ్ అదే వస్తుంది కాకపోతే ఆర్ త్రీ వస్తుంది అంటే ఆర్ టూను చూడాలి అంతే కండిషన్ అదే అయిపోతుంది అంటున్నాను అంతే ఏం లేదు అర్థమైంది ఇది రెండు అప్లై చేసేయండి ఇంకా దీనికి కూడా అప్లై చేయాలి చూడండి మరి మర్చిపోయేది ఏంది దానికి అప్లై చేసుకుంటూ వెళ్ళాలి అర్థమైతే కండిషన్ అనేది కరెక్ట్గా అప్లై చేయండి అదే అనమాట అప్లై చేసినట్టయితే అయితే మనకి ఈ విధంగా అయితే అనమాట టూ మైనస్ వన్ త్రీ నైన్ జీరో త్రీ మైనస్ వన్ త్రీ జీరో మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ ఫైవ్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ లేపేయచ్చు డివైడెడ్ బై మైనస్ వన్ చేయొచ్చు సో వద్దులైన అలగబెట్టేసి కూడా నేను ముందు ఫర్దర్గా ఇదైనా ఇవి రెండు అయితే జీరో అయిపోయినాయి మనకు ఇవి రెండు జీరో కావాలి ఇవి రెండు జీరో కావాలంటే ఏం చేయాలి ఆర్ టూ అనేదాన్ని ఫిక్స్ చేస్తూ యూస్ చేస్తూ జీరో చేయాలన్నమాట ఎలా చేయాలి చెప్పండి ఇక్కడ కండిషన్ రాద్దామా ఇప్పుడు ఏం లేదు సింపుల్ ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ దీంతో అయితే ఇంటికి చేద్దాం సో ఆర్ వన్ టెన్స్ టు సో ఏం చేద్దాము త్రీతో అయితే ఇంటి చేసేద్దాం సో త్రీ ఆర్ వన్ అప్పుడు మనకు మైనస్ వస్తుంది దీంట్లో ఉంటుంది కాబట్టి ప్లస్ పెట్టేద్దాము నెక్స్ట్ ఇక్కడ ఆర్ టూ చేద్దాం అంతే దీన్ని చేసినట్టయితే మనకు ఏమైపోద్ది జీరో అయిపోద్ది ఇది ఇప్పుడు చేయొచ్చు ఇక్కడ కూడా మైనస్ వన్ కాబట్టి సేమ్ అలాగే వస్తుంది కండిషన్ కూడా ఓకేనా సో కాకపోతే ఆర్ త్రీ అంతే ఇది చేస్తే మనకు జీరో అయిపోతుంది చూడండి ఇక్కడ త్రీ ఆర్ వన్ త్రీ ఆర్ వన్ అంటే మైనస్ త్రీ అయిపోతుంది ప్లస్ అదేవిధంగా ఆర్ టూ అంటే త్రీ అది రెండు క్యాన్సిల్ అయితే జీరో ఆ విధంగా ఇవి రెండు అయితే అయిపోతుంది ఈ కండిషన్ అప్లై చేస్తే అప్పుడు మనకు సిక్స్ జీరో ఎయిట్ థర్టీ జీరో త్రీ మైనస్ వన్ త్రీ జీరో జీరో మైనస్ ఫోర్ మైనస్ టూ అయితే అయిపోతుంది ఇక్కడ మనం చూడండి ఇక్కడ చూసినట్లయితే మైనస్ ఫోర్తో డివిజబుల్ అవుతుంది ఇక్కడ కూడా మైనస్ ఫోర్తో డివిజబుల్ అవుతుంది కదా సో కాబట్టి ఆర్ త్రీ టేస్టు ఆర్ త్రీ డివైడెడ్ బై మైనస్ ఫోరు అదేవిధంగా ఇంకా ఎక్కడ అవుతుందంటే ఇక్కడ టూతో అవుతుంది చూడండి ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ రాసే కండిషన్ సో ఇక్కడ టూత్ అయితే డ్యూజిబుల్ అవుతుంది ఈ విధంగా ఎందుకంటే సింపుల్గా రావడానికి ఇక్కడ థర్టీ అంటే మరి పెద్ద పెద్ద నంబర్లు అవుతాయని తగ్గించడానికి ఈ విధంగా డివిజబుల్ చేస్తామన్నమాట ఏం లేదు చేస్తే చేయచ్చు లేదంటే లేదు అది మీ ఇష్టం ఎలాగన్నా చేసుకోండి అర్థమైతే అది అనమాట సో ఇదనమాట టోటల్ చేసినట్టయితే మనకు త్రీ జీరో ఫోర్ ఫిఫ్టీన్ జీరో త్రీ మైనస్ వన్ త్రీ జీరో జీరో వన్ త్రీ ఇది ఈ విధంగా అయితే అయిపోతుంది ఇప్పుడు మనము ఇవి రెండు జీరో చేయాలి ఓకే కాన్సెప్ట్ మర్చిపోకూడదు ఇవి రెండు జీరో చేయాలంటే దీన్ని ఫిక్స్ చేయాలి ఆర్ త్రీ అనే దాన్ని అంటే ఆర్ త్రీని యూస్ చేస్తేనే సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి మనకి ఏమైపోయింది ఫోర్ ఇది వచ్చేసి మైనస్ వన్ ఇప్పుడు ఇది ఉంది కండిషన్ రాయండి చెప్తాను సో ఆర్ వన్ ఆర్ వన్ టెన్స్ టూ ఇక్కడ ఆర్ వన్ అలాగే పెట్టేస్తాను మైనస్ ఇక్కడ ఫోర్ ఆర్ త్రీ పెట్టేస్తాను జీరో అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది సో ఆర్ టూ టెన్స్ టు ఆర్ వన్ అలాగే పెట్టేస్తాను ఆర్ టూ నల్గ పెట్టేస్తాను ఇది ఇది సో ఆర్ టూ టెన్స్ కాబట్టి ఇది ఆర్ టూ నెక్స్ట్ యాడ్ చేద్దాం అంతే ప్లస్ ఆర్ త్రీ చేసినట్టయితే అయిపోయాయి ఇంకా ప్లస్ వన్ మైనస్ వన్ క్యాన్సిల్ అయిపోతే జీరో అయిపోతుంది అంతే ఈ విధంగా అనమాట ఓకే సో ఈ విధంగా కండిషన్ అప్లై చేస్తే నాకు టో టోటల్గా త్రీ జీరో జీరో త్రీ జీరో త్రీ జీరో సిక్స్ జీరో జీరో వన్ త్రీ అయితే అయిపోయింది ఇక్కడ ఇంకా మనం అయితే ఏం చేస్తాం ఇంకా ఇవన్నీ జీరోస్ అయిపోయినాయి ఇంకా ఇక్కడ కూడా సో ఇక్కడ డయాగోనల్గా చూసుకోవాలి సో ఇక్కడ టోటల్గా డివైడెడ్ బై త్రీ చేద్దాము ఇక్కడ టోటల్ డివైడెడ్ బై త్రీ చేద్దాము ఇక్కడ ఆల్రెడీ ఉంది ఇంకా అవసరం లేదు అంతే అనమాట ఆర్ వన్ టెస్ట్ ఆర్ వన్ డివడెడ్ బై త్రీ ఆ టూ టెన్స్ ఆర్ టూ డివైడెడ్ బై త్రీ చేసినట్టయితే టోటల్గా మనకు సో వన్ జీరో 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 వన్ జీరో 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 వన్ అయితే అయిపోయింది ఇక్కడ మనకు వన్ టూ త్రీ అనేది వచ్చేస్తుంది ఇక్కడ మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ వై ఈజ్ ఈక్వల్ టు టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇదే మనకు సొల్యూషన్ ఇదే సొల్యూషన్ కదా గివెన్ సిస్టమ్ ఆఫ్ లేని ఈక్వేషన్స్ అంతే అర్థమైంది కదా సో అనమాట సో ఈ మెథడ్ బాగా అర్థమైతే లైక్ కొట్టేసేయండి ఒకటి ఓకే సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇకపోతే ఇక్కడ మెథడ్ చూసుకున్నట్టయితే మనము ఈ ఇదే విధంగానే మెథడ్ సాల్వ్ చేయాలి అనే ఏం లేదు అంటే ఏం చెప్తున్నా ఇక్కడ నేను ఇక్కడ ఇక్కడ జీరో ఇక్కడ జీరో జీరో చేయాలి అంటే ఏ రెండు ఇవి రెండు జీరో చేయాలి అంటే ఇక్కడ మనకు ఆర్ వన్ ఫిక్స్ చేయాలి ఆర్ వన్ యూస్ చేస్తూనే ఇవి రెండు వరకు జీరో చేయాల్సి ఉండేది అనమాట ఈ విధంగా చేయాల్సి ఉండేది అనమాట ఇలాగే నేను ఇక్కడ ఇక్కడ నేను ఇవి రెండు ఇవి రెండే జీరో చేస్తున్నాను ఇప్పుడు స్టార్టింగ్లోనే ఇవి రెండే జీరో చేస్తున్నాను మరి మిగతా వే జీరో చేయకూడదు అంటే చేయొచ్చు అనమాట ఇప్పుడు ఇది ఉంది ఇవి రెండు కూడా జీరో చేయొచ్చు ఫస్ట్లోనే ఫస్ట్లో నుంచే కూడా జీరో చేసుకుంటూ రావచ్చు అంటే అప్పుడు ఏం చేయాలి ఆర్ త్రీ అనే దాన్ని ఫిక్స్ చేయాలన్నమాట ఫిక్స్ చేస్తూ యూస్ చేస్తూ అనే దాన్ని ఆర్ యూస్ చేస్తూ ఇక్కడ ఈ రెండు దాన్ని జీరో చేయాలి నెక్స్ట్ తర్వాత ఇవి రెండు అనేది జీరో చేయాలి అలానే చేసుకోవచ్చు మీరు మనకి ఈ టోటల్గా ఈ ఫామ్లో అయితే రావాల్సి వరికి అంతే అది అర్థమైంది ఇది ఇకపోతే నెక్స్ట్ వన్ చూద్దాం